हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल इन्फो फॉरवर्ड। फ्रेंड्स, मीरु मा चैनल कोत्तैते दयचेसी मा चैनल नी सब्सक्राइब चेयंडी। एमैना लेटेस्ट अपडेट्स कावालनुकुंटे आड बेल ऐकान उंटुंदी, दान्नि प्रेस चेयंडी, मीकु अपडेट्स इस्ता उंटानु। सो फ्रेंड्स, ई रोजु नेनु मीकु 10th एंड इंटर्मीडियट गुरिंचि इंकोंचेम लेटेस्ट अपडेट्स इव्वबोतुन्नानु। इदि ओकटि रेंडु कादु, कोन्नि मिक्स्ड अपडेट्स। अंटे फस्ट अपडेट एंटंटे ट्विटर लो वच्चेसि ई रोजु भारी सपोर्ट एग्जाम्स कैंसल चेसेयाली अनि चेप्पि तेलुगुदेशं वाळ्ळु ओक इदि पेट्टिंटे आन्लैन सर्वे। दांट्लो चाला मंदि वच्चेसि भारीगा आल्मोस्ट 5 लाख स्टूडेंट्स वच्चेसि पेद्दलु अंदरू कलिसि कैंसल चेसेयाली अनि चेप्पेसि ओक रकंगा इनपुट इच्चारु। अंटे दीनि बट्टि मनकु अर्थम एंटंटे एग्जाम्स कैंसल चेसेयालनि मोस्ट आफ् देम अनुकुंटारु। सेकंड अपडेट एंटंटे ममता शर्म अनि ओक अड्वकेट उंदि, आमे वच्चेसि ఎగ్జామ్స్ ఆల్ ఇండియా వైడ్ ప్రతి ఒక్కరు ఒకరికి పెట్టి ఇంకొకరికి పెట్టకపోతే అది కొంచెం ఇంజస్టిస్ ఉంటుంది, కొంచెం పార్షియాలిటీ ఉన్నట్టు ఉంటుంది, ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే అందరికీ ఒకే రకంగా అన్ని స్టేట్ బోర్డ్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తే బాగుంటుందని చెప్పి ఆమె వచ్చేసి ఇట్లా ట్వీట్ చేసింది। ఆమె కొంచెం పోరాడుతోంది, సో ఆమె పోరాటానికి కూడా చాలామంది మద్దతు ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ చాలామంది పొలిటీషియన్స్ కూడా। ఇది సెకండ్ అప్డేట్। థర్డ్ అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ గారు వచ్చేసి ఎగ్జామ్స్ ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయడమే మంచిది, ఎటువంటి ఏ స్టేట్ అయినా ఎటువంటి బోర్డ్ అయినా కూడా ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకో రకంగా అనుకోకుండా అందరూ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి, అలాగే తను లేనప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయిపోయి డిసిషన్ చెప్పకుండా ఉన్నప్పుడు మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినందుకు ట్విట్టర్లో థ్యాంక్స్ అని కూడా ఒక ట్వీట్ కూడా చేశారు। దీన్ని బట్టి ఆయన కూడా ఈ హెల్త్ పిల్లల హెల్త్ ఇప్పుడు కొంచెం పరిగణలో మనం తీసుకోవాల్సిందే, థర్డ్ వేవ్ కూడా వస్తూ ఉంది కాబట్టి అని ఇది అప్డేట్ వచ్చింది ఇలా। సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అప్డేట్. కానీ నేను మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఇట్లా పట్టుపడితే నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఏ టీచర్ అయినా ఏ లెక్చరర్ అయినా ఒక సబ్జెక్టే చెప్పగలడు, అన్ని సబ్జెక్ట్స్ చెప్పగలడా? ఫిజిక్స్ టీచరు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సాంస్క్రిట్ అన్నీ చెప్పగలడా? చెప్పలేరు కదా। అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఒక స్టూడెంట్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు చదివి దాంట్లో మార్కులు తెచ్చుకోవాలంటే కూడా కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఆ మొమెంటం పోయింది కాబట్టి। సో స్టూడెంట్ ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు మార్క్స్ కన్నా తక్కువ వస్తే, ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్స్ రాయాలంటే భయం అనేది మళ్ళీ ఏర్పడుతుంది, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది। సో అందుకు గవర్నమెంట్ ఇక్కడ ఈ పాలిటిక్స్ అన్నిటిని పక్కన పెట్టి, ఈ రాజకీయాలని పక్కన పెట్టి స్టూడెంట్స్కి ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అని ఆలోచించి అలా ఆ డిసిషన్ తీసుకుంటే అందరూ మెచ్చుకుంటారు। ఎందుకు ఇప్పుడు సెంట్రల్ బోర్డు తీసుకునింది, వాళ్ళంత అంత పెద్ద ఇంటెలిజెంట్స్ వాళ్ళు, అంతమంద ప్రొఫెసర్స్ అందరూ ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు మన ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అదే చెప్తున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే ఇప్పుడు అంతగా ఏం అవ్వదు, లేదు కండక్ట్ చేయాలనుకుంటే మీరు ఏదైనా ఒక మంచి పాలసీతో మంచి ప్లాన్తో రండి, తొందరగా డిసిషన్ చెప్పండి, పోస్ట్పోనా కాదా అనేది ఎక్కువ ఇంకా టైం పెట్టకండి। ఎందుకంటే ఈరోజు మనం వెబ్సైట్లో చూస్తే, అప్పోల్లో చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పిల్లడికి మనసులో అదే ఉంది, అంటే ఇప్పుడు మేము రాయలేమేమో అని। సో వాళ్ళ మాటని వినండి, ఎందుకు వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు? పేరెంట్స్ మేము రాపిస్తామంటే రాయాల్సింది పిల్లోడు కదా, టీచర్ ఒక సబ్జెక్టే చెప్తాడు కానీ పిల్లోడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ చదవాలి। అది ఎప్పుడైనా మనము అన్నం వేడివేడిగా తింటే బాగుంటుంది, దాన్ని ఒకరోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాత తింటే ఎలా ఉంటుంది టేస్ట్? అలాగే అది పిల్లోడు చదువుకున్నప్పుడే ఏదో ఒకటి చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు ఎక్కువ టైం అయిపోయింది, ఇంత లాంగ్ అయ్యిందంటే అంత లాంగ్ అయిపోయింది। సో ఇలాంటప్పుడు కొంచెం ఆలోచించాలి, దీంట్లో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేయకుండా స్టూడెంట్ని మనం హర్ట్ చేయకుండా, ఎందుకంటే ఈరోజు స్టూడెంటే రేపటి పౌరుడు, సో మన దేశాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, సో వాళ్ళ గురించి వాళ్ళకు అనుకూలంగా ఎలా అయితే బాగుంటుంది, అది వాళ్ళ లైఫ్ రిస్క్ కూడా ఉంది ఇక్కడ, సో కొంచెం అది కూడా ఆలోచించాలి। ఈ థర్డ్ వేవ్ వచ్చేసి చాలామంది పిల్లలకే ఎఫెక్ట్ చేస్తూ ఉంది, ఆ పక్కపక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కావచ్చు, ఈ పక్క కర్ణాటకలో కావచ్చు, మన సౌత్లో కూడా వచ్చేసింది, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ క్యాన్సిల్ చేసింది, కేరళ కూడా క్యాన్సిల్ చేసేస్తుందంట, ఇంకా మహారాష్ట్ర ఒకటి మిగిలింది అది కూడా క్యాన్సిలే చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు, జస్ట్ కొంచెం టైం తీసుకుంటున్నారు। కానీ ఆంధ్రలో మాత్రం లేదు, మేము ఆగస్టులో జరుపుతామని అంటున్నారు, సో జూలైలో జరిపేస్తామన్నారు, జూన్లో జరిపేస్తామన్నారు, మేలో అన్నారు,
ఎప్పుడు జరపలేకపోయినారు, అప్పుడు జరపలేకపోయినారు, జూన్లో కూడా జరపలేకపోయినారు, జూలై చేసినారు, ఇప్పుడు ఆగస్ట్ చేసినారు, మళ్ళీ ఏం సెప్టెంబర్ చేస్తారా, మళ్ళీ ఎప్పుడు ఎంసెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎప్పుడు రావాలి, ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్ ఎప్పుడు చదవాలి, టెన్త్ వాళ్ళు ఇంటర్కి ఎప్పుడు వచ్చి రాయాలి, వాళ్ళ ఎంత టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళకి అసలు ఇంట్లోనే ఉండి 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 వాళ్ళకి మళ్ళీ సడన్గా బుక్స్ వెళ్ళి తీసుకుని పోయి చదవంటారా, సిలబస్లు కవర్ చేయండి అంటే చేయగలరా. సో ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో మా వీడియోని ఎంతైతే మీరు అంత షేర్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే అందరికీ తెలియాలి. అందరూ ఒకటే పిల్లలు ఎగ్జామ్ రాయకూడదు కాబట్టి అలా చెప్తుంటారని. సరే, ఎప్పుడన్నా మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటారు, బాగా కష్టపడి పోయి పొలంలో పని చేస్తూ ఉంటారు, ఆ రైతు కూడా ఒక 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చునేస్తే 3వ సంవత్సరం పోయి చేయమంటే కూడా చేయలేరు. రైతు నేను చెప్తాను, రైతు అంటే ఏంది, అందరికంటే హార్డ్ వర్కింగ్ మన దేశంలోనే. అలాంటిది ఇప్పుడు పిల్లలు అంత హార్డ్ వర్క్ సడన్గా చేయాలంటే కూడా ఎలా అవుతుంది, జరగదు. సో కొంచెం తొందరగా డిసిషన్ తీసేసుకుంటే బాగుంటుంది. సో ఈ వీడియోని ఎంతమందికి అంతే అంతమందికి షేర్ చేయండి. మా అనాలిసిస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయి, ఇప్పటికి ఇవే వచ్చింది ఎంత వెతికినా. సో ఇవి అందుకు ఇవే చెప్తున్నాను, ఇంకేమేం రాలేదు వెరైటీ ఏమేమి చెప్పినా అది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు, ఇవి నిజం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో అది ఫ్రెండ్స్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, జై హింద్, టేక్ కేర్.